మంత్రాలకు శాపాలకు ఏదైనా సరే రాయిగా మారిపోతుందనే మాటను మనం పురాణాల్లో, గాథల్లో, జానపద కథల్లో వింటుంటాం. కానీ ఓ బావిలోని నీళ్లు దేన్నైనా సరే నిలువుగా రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే, ఎందుకంటే అది నిజం. ఇంగ్లాండ్లోని ఫైటరీ ఫ్లయింగ్ వెల్ చరిత్ర నిజంగా ఓ మిస్టరీ. దీన్ని మదర్ 15 కేవ్ అని కూడా పిలుస్తారు. అసలు దీనికి అదేమిటో తెలుసుకుందాం. నార్త్ యార్క్ షైర్లోని అందమైన ప్రాంతాలలో నెజ్బ్రా ఒకటి. దానికి అతి చేరువలో ఉన్న ఓ బావి నిరంతరం పొంగుతూనే ఉంటుంది. వర్షపు చినుకుల్లా పైనుంచి నీళ్లు కిందున్న ప్రవాహంలోకి పడుతుంటాయి. ఈ ప్రవాహం కాలాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు పడే చోటే బొమ్మలు, టోపీలు, దుస్తులు, మనిషి పుర్రెలు, ఎముకలు, టీకప్పులు, టెడ్డీ బేర్స్, ఒకటేమి ఇలా ప్రతీదీ తాళ్లకు కట్టి వేలాడదీస్తారు ఇక్కడే నిర్వాహకులు. శీతకాలంలో అవన్నీ మంచుతో గడ్డకట్టి రాళ్లుగా మారిపోతుంటాయి. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకోవలసిన కొన్ని వస్తువులను ఇలా ఇక్కడ రాళ్లుగా మార్చి మ్యూజియంస్ లో దాచిపెడుతుంటారు. ఈ నీటిలో కొన్ని నెలల పాటు ఉంచిన సైకిల్ రాయిగా మారిపోవటం గతంలో ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది. నిజానికి ఇక్కడి అందాలను చూడటానికి రెండు కళ్ళు చాలవు. నీడ్ నదికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రదేశం 1630 నుంచి పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. అప్పట్నుంచి ఇక్కడి నీళ్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో ఖనిజ పదార్థాలు, టుఫా, ట్రెవెటైన్ వంటి శిలాసారం ఎక్కువ శాతం ఉండటంతో ఈ నీరు దేనిమీద పడినా అది రాయిగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే పక్కనే ఉన్న మదర్ షిఫ్టన్ గుహకు సంబంధించిన కథ హడలెత్తిస్తోంది. ఆ గుహలోనే 1488లో అగాథా సూట్ టేల్ అనే 15 ఏళ్ల పాప ఓ బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బిడ్డ పేరు ఊర్సుల్లా సౌథైల్ అని, ఆ పాప పుట్టగానే ఏడవకుండా పెద్ద పెద్దగా అరిచిందని, చూడటానికి విచిత్రమైన రూపంతో పెద్ద ముక్కుతో హడలెత్తించేలా ఉండేదని, దాంతో ఆమెను సమాజంలో తిరగనిచ్చేవారు కాదని, అందుకే ఆ గుహలోనే పెరిగిందని, ఆమెకు ఎన్నో మంత్రవిద్యలు వచ్చని స్థానికంగా చెప్పుకుంటారు. అంతేకాదు, ఆమె భవిష్యవాణి చెప్పగలిగేదట. హెన్రీ VIII మరణం, గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పినవన్నీ చాలా వరకు నిజం కావటంతో మన బ్రహ్మం గారి కాలజ్ఞానం మాదిరిగానే ఆమె చెప్పే జోస్యాన్ని చాలా మంది నమ్మేవారు. ఆ తరుణంలోనే ఆమె పేరు మదర్ షిఫ్టన్ గా మారింది. ఇక ఆమెను దేవత అని పూజించేవారు కొందరైతే, ప్రమాదకరమైన మంత్రగత్తె అని దూరం పెట్టేవారు ఇంకొందరు. ఈ రెండవ వర్గం వాదన అక్కడితోనే ఆగలేదు. ఆమె ప్రభావంతోనే అక్కడి నీరు అలా మారిపోతోందని ప్రచారం సాగించారు. అయితే ఆమెను దైవదూతగా భావించిన వారంతా ఆ బావి దగ్గర కోరిన కోరికలు తీరతాయని నమ్మడం మొదలెట్టారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే, 1561లో తన 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందట. అయితే ఆమె మృతదేహం కూడా రాయిగా మారిపోయిందని, అది ఆ గుహలోనే శిల్పంగా ఉందనే ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ గుహలో ఆమె రూపంలో ఒక శిల్పం ఉంటుంది. ఆ గుహను పడిపోకుండా ఆపుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అది నిజంగా ఆమె మృతదేహమేనా అనే దానిపై స్పష్టత లేదు. మదర్ షిఫ్టన్ చనిపోయిన 80 ఏళ్లకు ఆమె రాసిన పుస్తకం ఒకటి బయటపడిందట. అందులో ఆమె 1881లో ప్రపంచం అంతం అవుతుందని రాసిందంటూ 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి.
ఆమె చెప్పిన జోస్యం జరిగి తీరుతుందని, మనకు చావు తప్పదని చాలా మంది వణికిపోయారు. అయితే ప్రపంచం అంతం కాకపోయేసరికి ఆ జోస్యం ఆమె చెప్పింది కాదనే ప్రచారము ఊపందుకుంది. ఏది ఏమైనా ఇక్కడి నీళ్లను ఎవరూ తాకకూడదని ఎక్కడికక్కడ నిబంధనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ నీరు ఎప్పటినుంచి అలా మారింది? ఉర్సులా సౌధల్ చనిపోతూ నిజంగానే శిల్పంగా మారిందా? అసలు ఉర్సులా పూర్వీకులు ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆమె తల్లి ఏమైపోయింది? లాంటి ఏ వివరాలు ప్రపంచానికి తెలియవు. అందుకే నేటికి ఈ గుహ వెనకున్న కథ మిస్టరీగానే మిగిలిపోయింది.